హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. దేశ విదేశాల నుంచి ఎంతోమంది భక్తులు నిత్యం కొన్ని వేల లక్షల సంఖ్యలో ఈ ఆలయానికి వస్తూ పోతూ ఉంటారు. కోరిన కోరికలు నెరవేర్చే కలియుగ దైవం అని చెప్పని భక్తులు విశ్వసిస్తుంటారు కూడా. అయితే ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారో, దీని చరిత్ర ఏమిటో తెలుసా? ఈ వివరాలను ఒక్కసారి ఈ వీడియోలో పరిశీలిద్దాం. తిరుమల ఆలయాన్ని తొండమాన్ చక్రవర్తి కలియుగ ఆరంభంలోనే నిర్మించాడని చెప్పని మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఒకరోజు తొండమాన్ చక్రవర్తికి కల వస్తుంది. అందులో శ్రీ మహావిష్ణువు కనిపించడం జరుగుతుంది. తాను కలియుగాంతం వరకు కొండపై శ్రీ వెంకటేశ్వరుడి అవతారంలో ఉంటానని చెప్పని చెబుతాడు. అందుకు తనకు ఒక ఆలయాన్ని నిర్మించాలని చెప్పని స్వామి కోరడం జరుగుతుంది. దీంతో ఎంతో ఉబ్బి తప్పిపోయినటువంటి తొండమాన్ చక్రవర్తి విశ్వకర్మచై అంగరంగ వైభవంగా ఆలయాన్ని నిర్మించడం జరుగుతుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని వైఖానస ఆగమం ప్రకారం నిర్మించడం జరిగింది. అందుకనే ఇప్పటికీ ఆలయంలో పూజలు ఆగమం ప్రకారమే కొనసాగుతూ ఉన్నాయి. ఇక తొండమాన్ చక్రవర్తి తర్వాత అనేక మంది రాజులు తిరుమల ఆలయాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఆలయంలోని ఆనంద నిలయం గోపురానికి బంగారంతో అనేకసార్లు రాజులు తాపడం చేయించడం జరిగింది. శ్రీకృష్ణదేవరాయలు కూడా తన హయాంలో గోపురానికి బంగారంతో తాపడం చేయించారు. అలాగే అనేక మంది అనేక రకాలుగా ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చారు, చేశారు కూడా. అందులో ఆ తర్వాతి కాలం నుంచే మరమ్మతులు కూడా చేపడుతూ వస్తున్నారు. ఇది శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం వెనుకున్నటువంటి ఒక చిన్న కథ. ఇది మీకు ఖచ్చితంగా నచ్చుతుందని చెప్పని, ఇది మీరు తెలుసుకుంటారని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.